ఈ సౌందర్య వేదం విభాగంలో మనం అతి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని నిరాశ నిస్పృహలకు లోన్ చేసే సమస్య ఇది. తెల్లమచ్చలు, బొల్లి, విటిలిగో, ఈ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. దురదృష్టవశాత్తు దీనికి నమ్మకమైనటువంటి చికిత్సా విధానాలు కానీ చికిత్సలు కానీ ఇతర వైద్య శాస్త్రాల్లో లేవు. అయితే అదృష్టవశాత్తు ఆయుర్వేదంలో దీనికి చక్కటి చికిత్సలు ఉన్నాయి. వీటిని తెలుసుకోబోతున్నాం. ఈ బొల్లి వ్యాధి లేదా ఈ లూకోడర్మా లేదా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విటిలిగో, ఇది చర్మం తాలూకు రంగుకి కారణమైన మెలనోసైట్స్ ఉంటాయి కదా, ఈ మెలనోసైట్స్ కణాలు మెలనిన్ని తయారు చేయనప్పుడు వస్తుంది. మామూలుగా మనకి చర్మం పైన ఒక రంగు ఉంటుంది. ఈ చర్మానికి రంగు ఎందుకు ఉంటుంది అంటే మెలనోసైట్స్ మెలనిన్ని తయారు చేయడం వల్ల ఉంటుంది. ఒకవేళ ఈ మెలనోసైట్స్ మెలనిన్ని తయారు చేయలేదనుకోండి అంటే అప్పుడు రంగు తయారు కాదు కదా, అందుకని అక్కడ మెలనిన్ తయారవనంత లెక్కన కూడా తెల్లగా కనిపిస్తుంది. దాన్నే తెల్ల మచ్చలు అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఏ వ్యాధి నిరోధక శక్తి అనేది మనకు ఉంటుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి వికటిస్తుంది కొంతమందిలో, వికటించేసేసి ఈ మెలనోసైట్ కణాల మీద దాడి చేస్తుంది. అప్పుడు అవి డిఫంక్ట్ అవుతాయి, అవి పనిచేయడం మానేస్తాయి. అప్పుడు వాటి నుంచి మెలనిన్ విడుదల కాదు కాబట్టి తెల్ల మచ్చల కింద ఉండిపోతాయి. మరి ఇలాంటి ఈ తెల్ల మచ్చలను ఎలా తగ్గించుకోవాలి, దీనికి చక్కని ఔషధాలు ఉన్నాయి తెలుసుకుందాం. మొదట ఔషధం, దీనికి మీకు కావాల్సింది బావంచాలు, అలాగే తాజా అల్లం రసం, ఇంకా పాలు, ఇలాగ అన్నిటినీ సిద్ధం చేసుకోండి. ఈ బావంచాలు మీరు కారుబోగి గింజలని బావంచాల గింజలని అంటూ ఉంటారు, మీకు మూలికల మీద దుకాణాలలో దొరుకుతుంది బావంచాలు. దీన్ని తెచ్చుకొని చక్కగా శుభ్రం చేసేసి పొడి చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక గ్రాము పొడిని తాజా అల్లం రసం పాలకు కలపండి. తాజా అల్లం రసానికి పాలకి కలపాలి. అల్లం రసం మీకు తెలుసు కదా, అల్లాన్ని పైనుండే చెక్క అంతా తీసేసేసి దంచి ఆ గుజ్జు వస్తుంది, దాన్ని పిండితే అల్లం రసం వస్తుంది. ఇలా అల్లం రసానికి అలాగే పాలకి కలపండి. కలిపేసేసి ఇప్పుడు ప్రతిరోజు కూడా మచ్చల మీద రాసుకుంటూ ఉండండి. ఇలా కొంతకాలం పాటు చేస్తే తెల్ల మచ్చలలో మంచి ఫలితం కనిపిస్తుంది, అవి చర్మపు రంగులోకి టర్న్ అవుతాయి. అయితే కొంతమందికి దీంతో బబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఔషధాన్ని ఆపేసేసి కొద్ది రోజులు నెయ్యి రాస్తే సరిపోతుంది. ఇలాంటిదే మరొక ఔషధం, దీనికి మీకు కావాల్సింది 100 గ్రాముల పసుపు, అలాగే 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనె, ఇంకా 800 మిల్లీలీటర్ల నీళ్లు, ఇలా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు వీటిని ఉపయోగిస్తూ రసక్రియ తయారు చేసుకోబోతున్నాం. అంటే ముందు ఆ పసుపుని తీసుకోండి. ఈ పసుపు మీరు పసుపు కొమ్ము నుంచి దంచిందైతే మంచిది, 100 గ్రాముల పసుపు. ఈ పసుపుని నీళ్ళలో కలిపేసేసి ఆ మిశ్రమం చెక్కబడే వరకు కూడా మరిగించాలి. నీళ్ళ మీద పెట్టి, స్టవ్ మీద పెట్టి, తర్వాత ఈ మిశ్రమానికి అంటే కొంచెం చెక్కబడుతుంది అది, ఈ మిశ్రమానికి నువ్వుల నూనె కలపండి. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ చిన్న మంట మీద నూనె మాత్రమే మిగిలేదాక ఆ మిశ్రమాన్ని మరిగించండి. తర్వాత ఇక వడగట్టేసేసి ఆ నూనెని నిల్వ చేసుకోండి. దీన్ని మచ్చలపైన ప్రతిరోజు రాసుకుంటూ ఉండండి. దీంతో ఈ తెల్ల మచ్చలు కొద్ది రోజుల్లోనే చర్మ రంగులో కలిసిపోతాయి. ఇలాంటిదే తెల్ల మచ్చలకు మరొక ఔషధం, మీకు కావాల్సింది ఎండిన అరిటాకులు అలాగే తేనె, ఇలా సిద్ధం చేసుకోండి. అరిటాకుని తీసుకొచ్చేసేసి గాలి తగిలేలాగా ఆరబెడితే ఎండిపోతాయి. ఇప్పుడు ఇలాగ ఎండిపోయినటువంటి అరిటాకుల్ని కొంచెం నిప్పంటించి అంటే అగ్గిపుల గీసి కాల్చండి. అప్పుడు బూడిద మిగుతుంది, అరిటాకుల క్షారం మిగుతుంది. దీన్ని సేకరించేసి నిల్వ చేసుకోండి. ఇప్పుడు ఈ క్షారాన్ని కొద్దిగా తీసుకొని తేనె కలిపి మచ్చల మీద రాయండి. జాగ్రత్తగా రాయాలి, పొక్కేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తేనె తగినంత కలిపి అప్పుడు రాయాలి. దీంతో ఆ తెల్ల మచ్చల విషయంలో మంచి మార్పు కనిపిస్తుంది, క్రమంగా నల్ల మచ్చల్లా తయారవుతాయి. మరొక ఔషధం, మీకు కావాల్సింది వెలగ ఆకులు, చింత ఆకులు, మునగ ఆకులు, అలాగే నువ్వుల నూనె, అన్నింటినీ సిద్ధం చేసుకోండి. వెలగాకులు, చింతాకులు, ఇంకా ఉసిరి, ఇంకా మునగ, ఈ ఆకుల్ని నూనె వేసేసేసి నువ్వుల నూనె వేయించండి. వేయించేసేసి ఆ తర్వాత తీసి పెడితే కొద్దిసేపటికి ఆరిపోతాయి. ఇప్పుడు వీటిని పొడిగా చేయండి. ఈ పొడికి కాస్త ఉప్పు కారం కలపండి. ప్రతిరోజు వేడన్నంలో ఈ పొడిని కలుపుకొని తింటూ ఉండండి. దీంతో క్రమంగా ఈ తెల్ల మచ్చల విషయంలో మార్పు వస్తుంది. అలాగే సి విటమిన్ ఉండేటువంటి పదార్థాలు తినకండి, ముఖ్యంగా నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, వీటిని మానేయండి. ఇలాగ ఎందుకు మానేయమన్నానంటే ఈ సి విటమిన్ సూర్యకిరణాలు అడ్డుకుంటుంది, కానీ ఇక్కడ సూర్యకిరణాలు పడితేనే మెలనోసైట్స్ మెలనిన్ తయారు చేస్తాయి. కాబట్టి ఈ సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ మానేయండి.
ఇలాగ మీకు అనువైన ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోండి, తెల్లమచ్చలను తగ్గించుకోండి. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో ఈ తెల్లమచ్చలు వేరే వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడిని చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి, ఆ సమస్యను కూడా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ తెల్లమచ్చల సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా తగ్గుతుంది.